హలో అన్న, మీ పేరన్నా? నా పేరు రవి అండి, మూవీ ఇండస్ట్రీలో ఉంటాను. చెప్పండి. కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉందన్నా? సారు కారు సర్కారు, కేసీఆర్ పాలన అద్భుతం, అమోఘం అండి. ఇప్పుడున్న పరిపాలించే 29 స్టేట్లలో కేసీఆర్ చాలా ముందడుగులో ఉన్నాడండి, ఇరగ తీసేస్తున్నాడండి. హైదరాబాద్ సిటీలో ఒక బ్రిడ్జి అన్నా, ఒక వాటర్ అన్నా, పొల్యూషన్ లేకుండా క్లీన్గా కేసీఆర్ కేటీఆర్ గారు ఈ పరిపాలన అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నారండి. వాళ్ళు చాలా బాగుంది పరిపాలన. ఆయన ఈ 10 సంవత్సరాల ఆయన పరిపాలన చూసి ఆయన ఇచ్చిన హామీలు కానీ సంక్షేమ పథకాలు కానీ అన్నీ నెరవేర్చారనుకోవచ్చు. ఆయన పరిపాలన నిజంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పెద్దపీటేశాడు, సంక్షేమ కార్యక్రమాల్లో పెద్దపీటేశాడు. అసలు కేసీఆర్ గారు ఫస్ట్లో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇతను ఏం చేశాడు, తను రైట్గా ఉన్నాడు, పర్ఫెక్ట్గా ఉన్నాడు, అభివృద్ధిని చాలా వేగవంతం చేశాడు, చాలా బాగుందండి పరిపాలన, సంతోషకరంగా ఉందండి. ఇప్పుడు చూసుకుంటే ప్రతిపక్ష నేతలు ఏమంటున్నారంటే నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వం, టీఆర్ఎస్ అధికారంలోకి రాదు, టీఆర్ఎస్ పని అయిపోయింది, సర్వేలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? సర్వేలు వచ్చేసి ప్రతి ఒక్కసారి ఒక సర్వే అని చెప్పి బ్యాగ్ వేసుకొని వస్తారు, దీనికి ఇంత సర్వే ఉంది, ఇంత సర్వే. ఓటేసేవా నేనండి, నాకు తెలుసు, నేను మీకేస్తున్నానా బీజేపీ వేస్తున్నా, నాకు తెలుసు ఓటేసేది. సర్వేకి ఏం తెలుసుదండి, అది వేస్ట్. అంటే ఒక పార్టీని కప్పిపుచ్చడానికో, ఒక పార్టీని మబ్బి పెట్టడానికో, ఇంకో పార్టీని పడుకోబెట్టడానికో చేస్తారు సర్వేలు కాదు. నెక్స్ట్ కూడా కేసీఆరే వస్తున్నాడు ఇక్కడ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ జెండా పాతబోతుందండి, చాలా బాగా చేస్తున్నాడు. ఓటు కోసము వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వచ్చి అభివృద్ధి చేద్దామంటారు, లేదు బీజేపీ వాళ్ళు వచ్చి అభివృద్ధి చేస్తామంటారు, బీఆర్ఎస్ అయినా అభివృద్ధి చేద్దాం అనే ఒక ఉద్దేశంతో ఉంటారు. బట్ ఈ 9.5 సంవత్సరాల పాలన కేసీఆర్ ఈజ్ ద వెరీ గుడ్, వెరీ సూపర్ అండి, చాలా బాగుంది పరిపాలన. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్ని చూడొచ్చా, కేటీఆర్ గారిని చూడొచ్చా? ఫస్ట్ కేసీఆర్ ఉంటాడండి, ఆ తర్వాత 6 నెలలకి కేటీఆర్ ఉంటాడండి, తర్వాత ఈయన అక్కడికి వెళ్ళిపోతాడు. మోడీ కుర్చీని లైట్గా ఇట్లా ఇలా చేంజ్ చేస్తుంటాడండి, డ్యాన్స్ ఆడిపిస్తాడండి మోడీ కుర్చీని. కాబట్టి ఇక్కడ ఉన్న తర్వాతే అక్కడ ఉంటాడు. ఇప్పుడు బీఆర్ఎస్ వస్తుంది, జెండా పాతబోతుంది, జై తెలంగాణ. థ్యాంక్స్ అన్న. థ్యాంక్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.